हाई वर्स वेलकम टू माय यूट्यूब चैनल। सो ई रोज मनमु एक्सेल लो ओका 10 इंपॉर्टेंट फंक्शंस अलागे कोनी इंपॉर्टेंट ट्रिक्स गुरिंचि मनम तेलुसुकुंदाम। सो दानि कोसम नेनु रेडीमेड गा ओका टेबल अनेदी इक्कड क्रिएट चेशानंडि एक्सेल लो। सो ई टेबल लो मनकि स्टूडेंट डेटा अनेदी उंदी, अलागे कोनी फार्मुलास कूडा मनम यूज चेशामु, इंफर्मेशन कूडा रासाम। सो इंदुलो फस्ट मनम तेलुसुकोबोये ट्रिक वच्चेसि इक्कड मीरु बाग गमनिस्ते स्टूडेंट योक्क नेम, जेंडर, तर्वात डेट आफ बर्त् अनेदी रासामु। ई डेट आफ बर्त् लो डेट, मंत, इयर मेंशन चेशामु, बट राइट नो वाळ्ळ एज एंत उंदी अनेदी मनम नंबर अनेदी इक्कड डिस्प्ले चेयलेदु। మరి వీడి ఏజ్ ని మనము క్యాలిక్యులేట్ వేయకోకుండా ఆటోమేటిక్ గా ఒక ఫార్ములా ద్వారా ఏజ్ అనేది మనకి డిస్ప్లే అయ్యేట్లు చేయించండి। ఓకే, సో దాని కోసం నేను ఇక్కడ ఎక్స్ట్రా కాలమ్ ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నానండి। సో ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అని ప్రెస్ చేయగానే ఒక ఎక్స్ట్రా కాలమ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది। సో ఈ కాలమ్ అనేది బై డిఫాల్ట్ గా డేట్ ఫార్మాట్ లో ఉంటుంది। డేట్ ఫార్మాట్ బదులు ఏం చేయాలంటే ఈ కాలమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ అనే దాని బదులు జనరల్ అని పెట్టుకోండి। సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ పైన దేని కోసం ఈ కాలమ్ క్రియేట్ చేసాం మనము, ఏజ్। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కృష్ణ అనే వ్యక్తికి 1990 లో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉందండి। సో రైట్ నౌ ఈ రోజు అతని ఏజ్ ఎంత, 31 ఇయర్స్। మరి ఇది మనము క్యాలిక్యులేట్ చేసి వేయకోకుండా ఒక ఫార్ములా ద్వారానే, ఒక ఫంక్షన్ ద్వారానే మనం క్యాలిక్యులేట్ చేయించండి। మరి ఏమ ఫంక్షన్ అంటే ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ అనేది రాయాలి, బ్రాకెట్ స్టార్ట్ చేసి। ఫస్ట్ ఏమి ఇవ్వాలంటే ఏ సెల్లో ఉండే వాల్యూని మనము క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ అడ్రస్ ఇవ్వాలి। సో మరి కృష్ణ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ ఉంది, ఈ కాలం సెకండ్ రోలో ఉంది, అంటే E2 సెల్లో ఉందండి వాల్యూ। సో E2 ఎప్పటి వరకు అనుకోవాలనుకున్నాం మనము, టుడే, ఈ రోజు వరకు అతను ఏజ్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నాం, టుడే అని ఇచ్చేసి డబల్ కొటేషన్స్లో కామా ప్లేస్ చేసి డబల్ కొటేషన్స్లో వై అనేది ఇవ్వాలి। ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే అతని ఏజ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది। చూడండి ఎంత మనకి ఈ రోజు అతనికి, 31 ఇయర్స్. నెక్స్ట్ అనిల్ కూడా కనుక్కోవాలనుకోండి, మళ్ళీ ఫార్ములా రాయకోకుండా సేమ్ ఈ డాట్ మార్క్ మీద క్లిక్ చేసి కింద డ్రాగ్ చేసామనుకోండి, అందరి ఏజెస్ అనేవి డిస్ప్లే అయిపోతాయి। ఇలాగ సింపుల్గా మనము డేట్ ఆఫ్ బర్త్ యూజ్ చేసి ఏజ్ని, ఈ రోజు వరకు ఎంత ఏజ్ ఉందనేది మనం తెలుసుకోవచ్చండి। ఓకే, సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనం డేటాని కాపీ పేస్ట్ చేయాలంటే ఏం చేస్తాము, డేటాని మొత్తం సెలెక్ట్ చేస్తాము, కంట్రోల్ సి అని కాపీ అనేది ప్రెస్ చేస్తాం, మళ్ళీ ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి మళ్ళీ కంట్రోల్ వి అంటే పేస్ట్ అనేది జరుగుతుందని, ఇది అది నార్మల్గా చేసేది। అలా కాకుండా మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఈ డేటాని ఆటోమేటిక్గా కాపీ పేస్ట్ చేయడానికి ఏం చేయాలంటే డేటాని సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకోగానే అక్కడ మార్క్ చేంజ్ అయిపోతుంది, చూడండి ప్లస్ అని వచ్చింది, చూడండి యారో మార్క్ దగ్గర ప్లస్, ఆ ప్లస్ వచ్చినప్పుడు దాన్ని అలాగే పట్టుకొని ట్రాక్ చేస్తే మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ కాపీ పేస్ట్ అనేది జరుగుతుందని, సింపుల్గా ఒకేసారి కాపీ పేస్ట్ అనే ఆప్షన్ మనకి యూజ్ అయిపోతుంది। ఓకే, నెక్స్ట్ థర్డ్ ట్రిక్ వచ్చేసి ఏమి అంటే, ఇప్పుడు ఇక్కడ మనం స్టూడెంట్ మార్క్ లిస్ట్ చూస్తున్నాం, ఇందులో కొంతమంది ఫెయిల్ అయినారు, కొంతమంది పాస్ అయినారండి। ఇప్పుడు నేను పాస్ అయిన వాళ్ళ డేటా మాత్రమే సపరేట్ చేయాలి అనుకున్నానండి, మరి చేయాలంటే ఏం చేస్తాం మనము, ఆ డేటాని కాపీ చేసి మళ్ళీ కాలమ్స్ వేసి పేస్ట్ చేయాలి। అలా కాకుండా కాపీ పేస్ట్తోనే చేయొచ్చండి, ఎలా అంటే దానికి క్లిప్ బోర్డ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది। సో క్లిప్ బోర్డ్ మీరు బాగా గమనిస్తే హోమ్ ట్యాబ్లో ఇక్కడ క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ చూపిస్తాను, చూడండి ఈ క్లిప్ బోర్డ్ పక్కన యారో మార్క్ ఉంది, ఈ యారో మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిప్ బోర్డ్ అనేది డిస్ప్లే అవుతుందండి। ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ పాస్ అయిన డేటానంతా కాపీ చేస్తున్నా, ఫస్ట్ ఎవరు పాస్ అయ్యారు మనకి అనిల్, సో అనిల్ డేటా ఆ రో అంతా సెలెక్ట్ చేసి కాపీ చేయడానికి కంట్రోల్ సి అని కొట్టాను, కొట్టగానే క్లిప్ బోర్డ్లో అనిల్ డేటా వచ్చేసిందండి। నెక్స్ట్ ఎవరు, రాఘవ పాస్ అయినాడు, సో సెలెక్ట్ చేస్తున్నా మళ్ళీ కంట్రోల్ సి అంటే రాఘవ కూడా కాపీ అయిపోయింది, సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ హరి అనే అతను పాస్ అయ్యాడు, సో హరిని కూడా సెలెక్ట్ చేసి కాపీ ప్రెస్ చేశానండి, సో ఈ ముగ్గురు కాపీ అయిపోయారు। ఇప్పుడు వీళ్ళ డేటా మాత్రం పేస్ట్ చేయాలంటే 3 times పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయకోకుండా ఏం చేయొచ్చు అంటే మనకి ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఆ రో దగ్గర క్లిక్ చేసి ఇక్కడ చూడండి బాగా గమనిస్తే పేస్ట్ ఆల్ అనే ఆప్షన్ వచ్చింది, చూడండి పేస్ట్ ఆల్ అనగానే మనము కాపీ చేసిన ఈ 3 rows అనేవి ఆటోమేటిక్గా మనకి ఒకేసారి పేస్ట్ అయిపోతాయి, చూడండి వచ్చేసాయా, అంటే ఇండివిజువల్గా మనం కాపీ చేసినప్పటికీ పేస్ట్ అనే ఆప్షన్ ద్వారా మూడింటిని ఒకేసారి పేస్ట్ చేయడానికి ఈ క్లిప్ బోర్డ్ అనేది మనకి యూజ్ అవుతుందండి, ఇది థర్డ్ ట్రిక్. నెక్స్ట్ ఫోర్త్ ట్రిక్ వచ్చేసి మనకి ఏమి అంటే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే నేమ్ అనేది చూడండి, సర్ నేము, నేమ్ అనేది డిఫరెంట్ సపరేట్ సపరేట్ కాలమ్స్లో ఉన్నాయండి, మరి వీళ్ళ ఫుల్ నేమ్ అనేది మనకి డిస్ప్లే కావాలి అనుకున్నాం, అంటే రెండింటిని కలపాలి అనుకున్నాం, సో రెండు డిఫరెంట్గా ఉన్నాయి మళ్ళీ కలపాలంటే మళ్ళీ మనం ఒక కాలం ఇన్సర్ట్ చేసి మళ్ళీ నేమ్ టైప్ చేయకోకుండా మనము కంకాటినేషన్ అనే ఫంక్షన్ ద్వారా రెండు నేమ్స్ ఒకే సెల్లో వచ్చేట్లు చేయించండి. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో కాలం ఇన్సర్ట్ చేస్తున్నా, ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసాను, మరి వీళ్ళ రెండు నేమ్స్ కలిపి ఈ సెల్లోకి రావాలి అనుకున్నానండి. ఓకే, ఈ సెల్లోకి రావాలి కాబట్టి మనం ఫంక్షన్ యూస్ చేయాలి, ఏమో ఫంక్షన్ కంకాటినేషన్, సో ఫంక్షన్ ముందర ఈక్వల్ టు పెట్టాలి, ఇక్కడ కంకాటినేషన్ అనేది రాయాలి, కంకాటినేట్ అని రాసి బ్రాకెట్ స్టార్ట్ చేసి ఏవేవి కంకాట్ అవ్వాలి అంటే ఏవేవి సర్నేము నేమ్ ఫస్ట్ మనకి ఫస్ట్ ఉండే నేమ్ మనకి రావాలి అనుకున్నామండి, సో ఫస్ట్ నేమ్ ఎక్కడ ఉంది మనకి బి
ఫస్ట్ అతని యొక్క సర్నేమ్ ఎక్కడ ఉంది బీ2 కమా ఫుల్ నేమ్ ఎక్కడ ఉంది సి2 లో ఉంది రెండు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే రెండు కలిపి వస్తాయి చూడండి ఎం కృష్ణ అని వచ్చేసిందండి మరి ఇక్కడ మధ్యలో స్పేస్ కూడా ఉంటే మేల్ అనుకున్నాం మరి స్పేస్ కూడా రావాలంటే ఏం చేయాలంటే ఫార్ములాలో చిన్న చేంజ్ చేయాలి బీ2 కమా సి2 కన్నా మధ్యలో స్పేస్ కావాలి కాబట్టి ఆ స్పేస్ కోసం మనం ఏం చేయాలంటే డబల్ కొటేషన్స్ ఓపెన్ చేసి స్పేస్ ఇచ్చి మళ్ళీ డబల్ కొటేషన్స్ క్లోజ్ చేసి కమా పెట్టాలి అంటే ఆ మధ్యలో స్పేస్ ఇచ్చాంగంటే ఆ స్పేస్ అనేది వస్తుంది చూడండి వచ్చిందా అనిల్ కూడా అంతే సో ఏం చేయాలని చెప్పాను ఈక్వల్ టు కన్కాటినేట్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఏవేవి బి3 కమా డబల్ కొటేషన్ స్పేస్ డబల్ కొటేషన్స్ కమా ఇంకోటేది మనకి సి3 రెండు కంకేట్నే రావాలి చూడండి బి అనిల్ అని వచ్చేసింది సో దీన్ని కాపీ పేస్ట్ చేయడానికి మళ్ళీ క్లిక్ చేసి కింద ట్రాక్ చేసామంటే అందరికి కూడా ఇలాగే వచ్చేస్తుందండి అంటే ఫుల్ నేమ్ అనేది వచ్చేసిందా ఓకే సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనం ఇక్కడ ఫార్ములా యూస్ చేసాం దేనికోసం ఉపయోగించాం ఫార్ములా టోటల్కి యావరేజ్కి రిజల్ట్కి మరి ఏ ఫార్ములా ఉపయోగించామో మనకి ఇక్కడ ఫార్ములా బార్లో కనబడుతుందండి అలా కాకుండా ఇక్కడే పెద్దగా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఫార్ములాని మనము డిస్ప్లే ఎట్లా చేయాలి మరి ఫార్ములాస్ మనం తయారు చేసిన షీట్లో ఉండే ఫార్ములాస్ అనేవి డిస్ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని చేయాలి ఈ కంట్రోల్ పట్టుకొని ఈ సింబల్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనము ఏ ఫార్ములాస్ అనేవి యూస్ చేస్తామని చూపిస్తుంది చూడండి ఏజ్కి మనం డేటెడ్ ఇఫ్ అనేది యూస్ చేసాము నెక్స్ట్ సమ్కి ఏది యూస్ చేసాము యావరేజ్ కేసు చూసాము రిజల్ట్కి ఏది యూస్ చేసామని చూపిస్తాం చూడండి చూపిస్తుందా సో ఇవన్నీ ఫార్ములాస్ ఇక్కడ యూస్ చేసామనేది మనకు డిస్ప్లే అవుతుందండి మరి మళ్ళీ ఈ ఫార్ములాస్ వద్దు మళ్ళీ నార్మల్గా కనపడాలంటే సేమ్ యారో సింబల్నే మళ్ళీ మనం ప్రెస్ చేయగానే ఇది మళ్ళీ మామూలుగా మనకి షీట్ అనేది చేంజ్ అయిపోతుందండి మనకు కావాలన్నా అదే ప్రెస్ చేయాలి వద్దన్నా కూడా అదే కీనే కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేయాలి ఓకే సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనం ఈ ఫైల్ ఎక్కడ సేవ్ చేసామో అనే లొకేషన్ తెలుసుకోవాలనుకున్నామండి సో తెలుసుకోవాలంటే మనం సేవ్ చేసిన ఫైల్ అంతా మన హార్డ్ డిస్క్ అంతా సెర్చ్ చేయకుండా జస్ట్ ఏం చేయాలంటే ఈక్వల్ టు మనం ఈ ఫైల్ ఎక్కడ సెలెక్ట్ చేసా సేవ్ చేసామనేది తెలుసుకోవడానికి ఈక్వల్ టు సెల్ అని టైప్ చేయాలి సిఈఎల్ఎల్ సెల్ అని బ్రాకెట్ స్టార్ట్ చేసి డబల్ కొటేషన్స్లో ఫైల్ నేమ్ అనేది రాయాలి జస్ట్ ఫైల్ నేమ్ అని చేసి డబల్ కొటేషన్స్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో చూపిస్తాం చూడండి ఎక్కడ ఇది హెచ్ డ్రైవ్లో మై డాక్యుమెంట్స్లో స్టూడెంట్ టేబుల్ అనే ఫైల్ నేమ్తో షీట్1లో ఈ డేటా అనేది ఉంది అనేది మనకు చూపించేస్తుందండి సో సింపుల్గా తెలుసుకోవచ్చు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో మనం ఈజీగా అక్కడికి వెళ్ళి ఈ ఫైల్ని మనం సెర్చ్ చేయొచ్చు చూసుకోవచ్చండి ఓకే సో నెక్స్ట్ దగ్గరికి వెళ్ళేసి మనకి మనం ఏదైనా ఒక సెల్లో వాల్యూ రాస్తుంటామండి అది ఫోన్ నెంబర్ కావచ్చు లేకపోతే ఏదైనా అకౌంట్ నెంబర్ కావచ్చు అది 0తో స్టార్ట్ అయినప్పుడు మనం 0 రాసి 19254 లేకపోతే 587 అని రాసాం ఈ నెంబర్ రాసి ఎంటర్ ప్రెస్ చేయగానే 0 ఎగిరిపోతుంది చూడండి అంటే 0 అనేది డిస్ప్లే కాదు ఫస్ట్లో 0 రాసినప్పుడు మరి అలా కాకుండా 0 అనేది కంపల్సరీగా మనకి చూపించాలి అనుకున్నప్పుడు మనం ఆ 0 రాసే ముందు ఏం చేయాలంటే సింగిల్ కొటేషన్ టైప్ చేసి 0195 87 అని రాస్తే మనకి ఆ నెంబర్ అలాగే డిస్ప్లే అవుతుందండి సో 0 లాంటిది మనం టైప్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను ఇక్కడ సింగిల్ కొటేషన్ యూస్ చేసి ఆ 0తో స్టార్ట్ అయ్యే నెంబర్ని మనం టైప్ చేస్తే ఆ 0 అనేది స్కిప్ అవ్వకోకుండా హైడ్ అవ్వకోకుండా మనకి చూపించేస్తుందండి ఓకే సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇక్కడ చూడండి నేమ్స్ అనేవి ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ వర్టికల్గా టైప్ చేసాం ఏవేవి కృష్ణ అనిల్ చందు రాఘవ హరి మంజు ఈ నేమ్స్ అనేవి వర్టికల్గా కాకుండా హారిజాంటల్గా టైప్ అవ్వాలి అనుకున్నాం మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నేమ్స్ వర్టికల్గా టైప్ అవ్వడానికి చిన్న ఫంక్షన్ మనం యూస్ చేయాలి సో చిన్న మెథడ్ ఏమా మెథడ్ అంటే సో ఇక్కడికి వెళ్ళి డేటాని ఏం చేస్తున్నాం మనము కాపీ చేస్తున్నాం కాపీ చేసిన తర్వాత ఈ డేటా ఎక్కడ కావాలి మనకి ఇక్కడ కావాలి సో ఇక్కడ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఈ సెల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ బదులు ఇక్కడ పేస్ట్ స్పెషల్ అనేది యూస్ చేయాలి పేస్ట్ స్పెషల్ అని యూస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బాగా గమనిస్తే పేస్ట్ స్పెషల్లో ట్రాన్స్పోజ్ అని ఉంటుంది చూడండి ట్రాన్స్పోజ్ ఈ ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఓకే అని ప్రెస్ చేయగానే ఈ డేటా అనేది వర్టికల్గా కాకుండా హారిజాంటల్గా టైప్ అవుతుందండి ఓకే సో ఎలా కావాలంటే అలాగ మనము ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్తో వర్టికల్గా అలాగే హారిజాంటల్గా డేటాని మనము చేంజ్ చేయొచ్చండి ఓకే సో నెక్స్ట్ చూడండి మీరు బాగా గమనిస్తే ఇక్కడ నేమ్స్ అనేవి నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇక్కడ నేమ్స్ చూడండి స్టార్టింగ్ లెటర్ అనేది అన్నీ కూడా ఏమున్నాయి స్మాల్ లెటర్స్తో ఉందండి అలా కాకుండా స్టార్టింగ్ లెటర్ ఎలా ఉండాలి మనకి క్యాపిటల్ లెటర్తో ఉండాలి అనుకున్నామండి మరి అలా క్యాపిటల్ లెటర్తో ఉండాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే దానికోసం కూడా ఒక ఫంక్షన్ని మనం యూస్ చేయొచ్చు ఏమా ఫంక్షన్ అంటే ప్రాపర్ సో ఈక్వల్ టు ప్రాపర్ అనేది రాసేసి బ్రాకెట్ స్టార్ట్ చేసి ఏ టెక్స్ట్లో ఉండేది కావాలి మనకు ప్రాపర్గా ఏ సెల్లో ఉండేది సి2లో ఉండే నేమ్ కావాలి సో సి2 అని చేసి ఎంటర్ ప్రెస్ చేసి సి2లో ఉండే నేమ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ వచ్చేసి చూడండి
వచ్చిందా నెక్స్ట్ నేమ్స్ కూడా రావాలంటే ఇట్లాగే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే నెక్స్ట్ నేమ్స్ కూడా అన్నీ వచ్చాయండి మరి ఇవే నేమ్స్ మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఈ నేమ్స్ ని సెలెక్ట్ చేసి కాపీ చేసి ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేయగానే ఏమవుతుందో ఒకసారి గమనించండి చూడండి ఏమైంది ఓన్లీ రిఫరెన్స్ అని వస్తుంది సో కాబట్టి వీటిని డైరెక్ట్ గా పేస్ట్ చేయకూడదండి ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనము పేస్ట్ స్పెషల్ అని తీసుకొని ఇక్కడ మనము వాల్యూస్ అనేది తీసుకోవాలంటే ఫార్ములా కాకుండా ఇక్కడ ఉన్న టెక్స్ట్ మాత్రమే కాపీ కావాలి కాబట్టి వాల్యూస్ అనేది తీసుకొని ఇక్కడ మనం ఓకే అని ప్రెస్ చేస్తే ఆ వాల్యూస్ మాత్రమే మనకి పేస్ట్ అవుతాయి మళ్ళీ మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి దీన్ని మనం ఇక్కడ నుంచి డిలీట్ కూడా చేసేయొచ్చండి చూడండి ఇక్కడ కూడా చేంజ్ అయిపోయిందే ఫుల్ నేమ్ లో కూడా స్టార్టింగ్ లెటర్ క్యాప్ లెటర్ గా మారిపోతుందండి ఓకే నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ నంబర్స్ అనేవి సీరియల్ చూడండి ఎస్ఐడి అనేది ఇవన్నీ మనకి నార్మల్ నంబర్స్ అండి ఇవి అలా కాకుండా రోమన్ నంబర్స్ కావాలి అనుకున్నామండి మరి రోమన్ నంబర్స్ లో ఈ నంబర్స్ రావాలి అవి ఆటోమేటిక్ గా ఒక టైప్ చేస్తే మిగతావన్నీ కంటిన్యూ గా డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా రావాలి అనుకున్నామండి సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ ఇంకో ఫార్ములా యూస్ చేయాలి ఆ ఫార్ములా ఏమంటే ఈక్వల్ టు రోమన్ అని టైప్ చేయాలండి టైప్ చేసి బ్రాకెట్ స్టార్ట్ చేసి పెద్దగా టైప్ చేస్తాను ఈక్వల్ టు రోమన్ అని టైప్ చేసి బ్రాకెట్ స్టార్ట్ చేసి సో ఇక్కడ మనకి ఈ రోలో కావాలి కాబట్టి రో అని టైప్ చేసి సో వన్ నుంచి స్టార్ట్ అవ్వాలి రోమన్ నెంబర్ కాబట్టి 1:1 అని టైప్ చేయాలండి చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి చూడండి రోమన్ బ్రాకెట్లో రో అని టైప్ చేసి 1:1 అని టైప్ చేసి సో రెండు బ్రాకెట్స్ ఓపెన్ చేసాం కాబట్టి ఆ రెండు బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి చూడండి ఇక్కడ రోమన్ నెంబర్ 1 పడిందండి సో దీన్ని ఇలాగే డాట్ మార్క్ పట్టుకొని డ్రాగ్ చేసాం అనుకోండి మిగతా నెంబర్స్ కూడా కంటిన్యూగా వచ్చేస్తాయి సో నార్మల్గా సీరియల్ నెంబర్స్ డ్రాప్ చేయడం చూపించానండి మీకు ఎలాగా 1 టైప్ చేసి 2 టైప్ చేసి సో వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసాం అనుకోండి రెండింటిని సో డిఫరెన్స్ 1తో మనకి నెంబర్స్ వస్తాయి మరి రోమన్ నెంబర్స్ రావాలంటే అలా చేయకూడదండి ఏం చేయాలని చెప్పాను ఇక్కడ నేను చిన్న ఫార్ములా ఈక్వల్ టు రోమన్ రో అని రాసి 1:1 అని టైప్ చేసి డ్రాగ్ చేస్తే 1 అనే నెంబర్ నుంచి మనకి రోమన్ నెంబర్ స్టార్ట్ అవుతాయి సో దీన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా కంటిన్యూస్ నెంబర్స్ వచ్చేట్లు చేయొచ్చండి ఇవి మనకి కొన్ని ఎక్సెల్లో ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఫంక్షన్స్ అండి ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి థ్యాంక్ యూ